శేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బృహత్తరమైన మంచినీటి పథకం పార్నపల్లి తాగునీటి పథకంలో ఎప్పుడో దాదాపుగా 7-8-9 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఇంటేక్ వెళ్ళలో ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా పాడైపోవడం, 3 మోటార్లు ఉండాల్సిన చోట 1 మోటారు పూర్తిగా పాడైపోయి పక్కన పడేస్తే మిగిలిన 2 మోటార్లలో కూడా ఎప్పుడు ఒకటి రిపేర్లో ఉండడం మూలంగా కేవలం 1 మోటారే ఆడుతూ పట్టణంలో తాగునీరు సరిగ్గా సప్లై చేయని పరిస్థితి ఉంది. మరి అందుకు చాలా రోజుల క్రితమే ఇంకొక మోటార్ అదనపు మోటార్ కావాలని చెప్పి మోటార్ తెప్పించడం, కొన్ని అనేక కారణాల వల్ల టెండర్లు రాకపోవడం అయితేనేమి, కోడ్ వల్ల అయితేనేమి, మోటార్ పంప్ సెట్ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల అయితేనేమి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈరోజు కొత్త మోటార్ని ఇంటేక్ వెల్లో బిగించబోతా ఉన్నాం. సో అదేవిధంగా మరొక మోటార్ కూడా ఇప్పటికే టెండర్లు కూడా పిలిచాం, అది కూడా రాబోయే 1-2 నెలల్లో ఇంకొక మోటార్ కూడా రాబోతూ ఉంది. సో ఇప్పుడు 3 మోటార్లతో పాటుగా ఒక స్పేర్ మోటార్ కూడా, అదనంగా ఒక స్పేర్ మోటార్ కూడా పెట్టుకొని కంటిన్యూస్గా 3 మోటార్లు ఇంటేక్ వెళ్ళలో పనిచేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. సో అది జరిగినప్పుడు పట్టణంలో అందరికీ కూడా ఆల్టర్నేట్ డే లేదా కనీసం డైలీ లేదంటే కనీసం ఆల్టర్నేట్ డే అయినా కూడా తాగునీరు సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు కొత్త మోటార్ని ప్రారంభించిన మున్సిపల్ అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాము. ఎమ్మెల్యే గారు మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ వాటర్ సప్లై అంటే ప్రజలకి ప్రతిరోజు కూడా వాటర్ సప్లై చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను సమీక్షించినప్పుడు మనకి ఇంటేక్ వెల్లో సింగిల్ పంప్ సెట్ మాత్రమే రన్ అవటం వల్ల వాటర్ అనేది స్కేర్సిటీ ఉంది, అందువలన కొత్తగా ఒకటి పంప్ సెట్ కొనాలనేటువంటి ఉద్దేశంతో సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఏఎస్సీ గ్రాంట్స్ నుంచి ఈ టెండర్స్ పిలిచి ఈ పంప్ సెట్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి కూడా నిరంతరం ప్రజలకి వాటర్ సప్లై చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు దానిలో చేపట్టడం జరిగింది. అవి కూడా వివిధ స్టేజుల్లో ఉన్నాయి. అంటే మనకి బాబా కాలనీకి ఎన్జిఓ కాలనీకి సంబంధించి వాటర్ సప్లై చేసేదానికి ఈఎల్ఎస్ఆర్లు లేకపోవటం, అలాగే కొన్ని ప్లేసెస్లో పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవటం వల్ల ప్రజలు కొంత ఇబ్బందికి గురవుతున్నారు. అందుకోసం సార్ కూడా దాన్నన్నింటినీ గమనించి చెప్పిన మేరకు మనం ప్రపోజల్స్ రెడీ చేసి అన్నీ కూడా మనం టెక్నికల్ శాంక్షన్ కోసం పంపించడం జరిగింది. వాటిలో కొన్ని టెక్నికల్ శాంక్షన్ రావడం జరిగింది, నిట్టిబూవకి స్టేజ్లో ఉన్నాయి. కొన్ని టెండర్స్ని కూడా పిలవటం జరిగింది, అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ప్రతిరోజు నీటి సరఫరా చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాను.